గుడ్ మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా భక్తుడైన పౌలు కొరింథీ రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఈ వచనాన్ని జాగ్రత్తగా ధ్యానించుకుందాం. కొరింత సంఘం వారు పౌలు భక్తునికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే, అయ్యా, మన సంఘంలో కొందరు నిన్ను కామెంట్ చేస్తున్నారు. ఎలా కామెంట్ చేస్తున్నారంటే, మీరు రాసే పత్రికలే శక్తివంతంగా ఉంటాయి, కానీ వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్గా నువ్వు మాట్లాడితే అంత శక్తివంతుడు కాదని, లెటర్స్లో ఒకలాంటి వ్యక్తువు ఫిజికల్గా నువ్వు వస్తే మరొకలాగా ఉంటావని రకరకాలుగా నిన్ను కామెంట్ చేస్తూ నీ యొక్క సాక్ష్యాన్ని, నీ యొక్క దేవుని అందలి నీకున్న ఆ యొక్క శక్తిని వారు కించపరిచి మాట్లాడుతున్న వారు మన సంఘంలో ఉన్నారు అని భక్తుడైన కొరింత్ భక్తుడైన పౌలు గారికి ఈ కొరింత్ సంఘం గురించి తెలిసినప్పుడు ఈ 2వ పత్రిక రాస్తున్నారు. అయితే ఇక్కడ సంఘంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు పౌలు గారి యొక్క మంచిని కోరేవారు, ఆయన్నంటే తట్టుకోలేని పరిస్థితిలో వారి దైవ సేవకుడు అంటే చాలా ప్రేమ కలిగిన వారు. మరొకరు దైవ సేవకుని నిందిస్తూ ఆయన అంత శక్తిమంతుడేమి కాదు, ఆయన గొప్ప అభిషక్తుడేమి కాదు, ఆయన బలహీనుడు, అది ఇదని నిందించేవారు. అయితే ఈ మంచివారు పౌలు గారికి చెప్పినప్పుడు పౌలు వారికి చెప్తున్న మాట ఏంటంటే, ఆ అవిధేయులకు నేను శిక్ష విధించాలంటే, వారికి సరైన ప్రతిదండన చేయాలి అంటే, మీలో విధేయత సంపూర్ణమైనప్పుడు అట్టి అవిధేయులకు నేను ప్రతిదండన చేస్తాను అని పౌలు భక్తుడు చెప్తున్న మాట అది. ఈ మాటను మనం మన వ్యక్తిగత జీవితానికి కనుక మనం తీసుకుంటే, మనం కూడా దేవునికి కొన్ని కంప్లైంట్స్ చెప్తాం. ప్రభువా, వాడు నన్ను ఎలాగంటున్నాడు, లేకపోతే ఈమె ఎలాగంటుంది, నాకు ఆల శత్రువులు ఉన్నారు, వీల శత్రువులు ఉన్నారు, వారు అంత భక్తి పరులేమి కాదు, కానీ నన్ను బహుగా వారు బాధపెడుతున్నారు ఇలాంటి కంప్లైంట్స్ మనము మన ప్రార్థనలో మన శత్రువుల నిమిత్తము దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, బిఫోర్ కంప్లైనింగ్ అబౌట్ అదర్స్, చెక్ యువర్ సెల్ఫ్. ఆర్ యు లీడింగ్ ఎ లైఫ్ దట్ ప్లీజింగ్ గాడ్? ఎదట వారి మీద ఏలెట్టి చూపించి వారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని వారి నిమిత్తం మీరు కంప్లైంట్ చేసే ముందు మీ యొక్క విధేయత పరిపూర్ణంగా ఉన్నదా? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసే ముందు లోతుని దేవుడు అక్కడ పంపించి నీతిగా యథార్థంగా విధేయతగా ఎలా జీవించాలో లోతు జీవితాన్ని వారికి సాక్షార్థంగా చూపించిన తర్వాత దేవుడు వారిని శిక్షించాడు. అలాగే నినివే మహాపట్టణాన్ని నాశనానికి అప్పగించక ముందు భక్తుడైనటువంటి యోనాను అక్కడికి పంపించి దైవభక్తి అంటే ఏంటి, విధేయత అంటే ఏంటో వారికి చూపించాడు. అలాగే మన శత్రువులను దేవుడు శిక్షించే ముందు మనలో సంపూర్ణ విధేయత దేవుడు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని గమనించాడు. దేవుడు మనకు అన్యాయం చేసే వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నామా? ఓకే, దేవుడు బుద్ధి చెప్తాడు. బుద్ధి చెప్పే ముందు అతనిలో 10 రకాలైనటువంటి అపవిత్రతలు ఉంటే, నీలో ఒకటే ఉంటే ఆ ఒకదాని నుంచి నువ్వు బయటికి రా, అప్పుడు వానికి దేవుడు తగిన శిక్ష విధిస్తాడు. నీలో అపవిత్రత పెట్టుకుని ఇంకో అపవిత్రుని గురించి వాడికి తగిన బుద్ధి చెప్పు అని చెప్పడానికి మనకి నైతిక అర్హత ఉండదు అనే సత్యాన్ని ఈరోజు మనం గమనించాలి. మరలా చదువుతున్నాను, వినండి ఒకసారి అదే మాటని. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అప్పుడు ఖచ్చితంగా మేము ఆ యొక్క అవిధేయులను శిక్షిస్తాం, వారికి తగిన ప్రతిదండన చేస్తాను. ఎలా చేస్తాను? పబ్లిక్గా చేస్తా. అందుకని అంటాడు తిమోతికి రాసిన 5వ అధ్యాయం 20వ వచనంలో భక్తుడు అన్నమాట, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపము. ఆ గద్దింపు కతిమా వారికి భయం కలగాలి. అటువంటి గద్దింపు నేను ఇస్తాను, బిఫోర్ దాట్ నా శ్రేయస్సుని కోరి, నా మంచిని కోరి, నాకు ఇవన్నీ చెప్తున్న మీలో కూడా కొంచెం అవిధేయత ఉంది, వాటిని మీరు విడిచిపెట్టి ఇంకా పరిపూర్ణులు కండి. ఎదుట వాణి నేను కరెక్ట్ చేసే ముందు నా వారు అనేవారు మీలో
వారు ఏలెట్టి చూపించడానికి అవకాశం లేకుండా మీరు సంపూర్ణ విధేయతలోనికి నడవండి అని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనల్ని బాధపరిచే వారికి దేవుడు తగిన బుద్ధి గుణపాఠం చెప్పమని దేవుని కోరే ముందు నాలో ఇంకా సంపూర్ణమైన విధేయత నాకు దయచేయి ప్రభువా అని దేవుడిని అడగాలి. దావీదును చూచి సౌలు దేనికి భయపడ్డాడంటే తెలుసా? మహారాజు అయినటువంటి సౌలు దావీదు యొక్క దేవుని పట్ల భయభక్తులు గల జీవితానికి భయపడ్డాడట. మనం ఎప్పుడైతే దేవుని పట్ల సంపూర్ణమైన భయభక్తులతో మన రహస్య జీవితంలో కూడా పరిశుద్ధంగా యథార్థంగా ఉంటామో అప్పుడే దేవుడు మనకు జయమిస్తాడు. అప్పుడే మన శత్రువులపై మనకు జయమిస్తాడు. మన శత్రువులపై జయముతో పాటు వారు ఎన్నడూ మన ముందు నిలవలేని విధంగా వారిని పారదోలుతారు. కాబట్టి ప్రియులారా, అంత మన చేతిలో ఉంది. దేవుడు మన శత్రువులపై మనకు జయమివ్వాలన్నా, మన శత్రువులను మనకు దూరపరచాలన్నా, మన శత్రువులను మనకు మిత్రులుగా కూడా మార్చేయాలన్నా, అది మన చేతిలోనే ఉంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు అతని శత్రువులను సైతం అతనికి మిత్రులుగా మార్చేస్తాడు. కాబట్టి అతనిలో అనేకమైన పాపాలు చూసి నాలో కొన్ని పాపాలు ఉన్నాయి కదని చెప్పి మనం జస్టిఫై చేసుకోవడం తప్పు. మనలో ఉన్న ఒక్క అపవిత్రత కూడా లేకుండా సంపూర్ణ విధేయతలోనికి వద్దాం. అప్పుడు దేవుడు ప్రతి విషయంలోనూ ప్రతి వ్యక్తి పైన మనకి జయమిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో దీవనకరంగా ఫలింపజేయను గాక. ఆమెన్. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, నీ దాసులమైన మమ్మలను ప్రభా నీవేర్పరచుకుని ఉన్నావు కనుక ఈ లోకస్తులతో మేము కంపేర్ చేసుకోకుండా ప్రతి విషయంలో మా తండ్రివైన నీవు పరిశుద్ధుడు కనుక మేమును పరిశుద్ధులమైన లాగున ఎవరో మా మీద దోషారోపణ చేయనక్కర్లేదు. మా హృదయమే మా మీద దోషారోపణ చేయలేని విధంగా పరిశుద్ధంగా బ్రతుకుటకు ప్రతి నిమిషం నీకు ప్రీతికరంగా బ్రతికే జీవితం మాకు దయచేసి ప్రతి శోధనపై, ప్రతి శోధకునిపై, ప్రతి శత్రువుపై మాకు జయము, మాకు రక్షణ, మాకు నీ యొక్క విజయవంతమైనటువంటి గొప్ప నీ కృపగల జీవితం ప్రసాదించమని కోరుచు. ఈరోజంతట్లోనూ ధ్యానించిన వాక్య ప్రకారంగా మేము మేల్కొలుపు పొందిన వారమై అన్ని విషయాల్లో నీకు ప్రీతికరంగా మారే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెనలు మనపై దిగి వచ్చి సంపూర్ణ విధేయతలోనికి మనల్ని నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.